To all, this is Akshita. So, ee video lo nenu meeku class 10 biology chapter 1 nutrition food supplying system gurinchi explain cheyabothunna. So, okokka para ku nenu explanation chestu unta. So, para para follow avutu undandi. Food is needed by all living organisms mainly for growth and repair. Several organisms need food to maintain body temperature as well. A large variety of substances are taken as food from single cellular organisms like amoeba to the complex multicellular organisms like the human body. Even within the human body, the cells require a wide variety of substances as food. The mode of acquiring food also varies from cell to cell and organism to organism. Ante ఈ ఎర్త్ మీద ఉన్నటువంటి ప్రతి ఒక్క లివింగ్ ఆర్గనిజంకు ఫుడ్ అనేది చాలా అవసరం అన్నమాట. ఈ ఫుడ్ ఆ ఆర్గనిజం యొక్క గ్రోత్ కొరకు కావచ్చు లేదా సెల్స్ రిపేర్ కొరకు కావచ్చు, ఏదో ఒక విధంగా ఫుడ్ అనేది చాలా అవసరం. అలాగే సెవరల్ ఆర్గనిజమ్స్ వచ్చేసి వీళ్ళు తీసుకున్నటువంటి అంటే సెవరల్ ఆర్గనిజమ్స్ తీసుకున్నటువంటి ఫుడ్ని వాటి యొక్క బాడీ టెంపరేచర్ని మెయింటైన్ చేయడానికి కూడా తీసుకుంటాయి. సో ఇక్కడ మల్టీసెల్యులర్ ఆర్గనిజమ్స్కు అలాగే సింగిల్ సెల్యులర్ ఆర్గనిజమ్స్కు తీసుకున్నటువంటి వెరైటీ ఆఫ్ ఫుడ్ అనేది డిఫరెంట్ ఉంటుందన్నమాట. అంటే ఇక్కడ సింగిల్ సెల్యులర్ ఆర్గనిజం వచ్చేసి అమీబా, మల్టీసెల్యులర్ ఆర్గనిజం వచ్చేసి హ్యూమన్ బాడీ. అంటే ఒక్కొక్క సెల్కు అలాగే ఆర్గనిజంకు తీసుకున్నటువంటి ఫుడ్లో కూడా చాలా చేంజెస్ ఉంటాయి. అండ్ ఈవెన్ మన హ్యూమన్ బాడీలో కూడా ఒక్కొక్క సెల్ రిపేర్ కొరకు డిఫరెంట్ టైప్ ఆఫ్ ఫుడ్ అనేది అవసరం ఉంటుంది. అంటే ఈ ఫుడ్లో సమ్ సబ్స్టాన్సెస్ ఉంటాయి కదా, వైటమిన్స్, మినరల్స్, ఇవన్నీ ఒక్కొక్క సెల్ రిపేరింగ్ కొరకు యూస్ఫుల్ అన్నమాట. యూ హ్యావ్ స్టడీడ్ ఇన్ యువర్ ప్రీవియస్ క్లాసెస్ అబౌట్ హౌ డిఫరెంట్ ఆర్గనిజమ్స్ గెట్ దేర్ ఫుడ్. లెట్ హస్ రీకాల్ సమ్ ఆఫ్ దెమ్. హౌ డూ హెటెరోట్రోప్స్ గెట్ దేర్ ఫుడ్? హౌ డూ ఆటోట్రోప్స్ గెట్ దేర్ ఫుడ్? సో మీరు ప్రీవియస్ క్లాస్లోనే, మీన్ 9th క్లాస్లోనే చదువుకొని ఉంటారు. అంటే డిఫరెంట్ ఆర్గనిజమ్స్ వాటిని అంటే ఫుడ్ని ఎలా గెయిన్ చేసుకుంటాయి. సో వాటిని అన్నిటినీ మనం ఇప్పుడు రిపీట్ చేసుకున్నట్టయితే వి విల్ గెట్ ద క్లూ అన్నమాట. సో ఎటిరోట్రోప్స్ అంటే అదర్ ఆర్గనిజమ్స్ మీద డిపెండ్ అవుతూ ఉండేటువంటి హెటెరోట్రోప్స్ వాటి యొక్క ఫుడ్ని ఎలా గెయిన్ చేసుకుంటాయి. సో ఈ పేర్లోనే ఉంది, ఇతర ఆర్గనిజమ్స్ మీద డిపెండ్ అవుతాయని. అలాగే ఆటోట్రోప్స్ అంటేనే మనకు ప్లాంట్స్ గుర్తుకొస్తాయి, సెల్ఫ్ డిపెండెంట్ అన్నమాట. సో వాటిని ఈ ఆటోట్రోప్స్ వచ్చేసి సమ్ లైట్ అంటే సన్లైట్ని యూజ్ చేసుకొని అలాగే వాటర్ని యూజ్ చేసుకొని వాటి యొక్క ఫుడ్ని ప్రిపేర్ చేసుకుంటాయి ఆటోట్రోప్స్. లెట్ హస్ స్టడీ అబౌట్ ఆటోట్రోఫిక్ అండ్ ఎటెరోట్రోఫిక్ మోడ్స్ ఆఫ్ న్యూట్రిషన్ అండ్ ఫైండ్ అవుట్ వై మోస్ట్ ప్లాంట్స్ ఆర్ కాల్డ్ యాజ్ ఆటోట్రోప్స్. సరే, ఇప్పుడు మనం ఆటోట్రోఫిక్ అలాగే ఎటెరోట్రోఫిక్ మోడ్స్ ఆఫ్ న్యూట్రిషన్ గురించి చదువుదామన్నమాట. అంటే ఇక్కడ చాలా వరకు ప్లాంట్స్ని మనం ఎందుకు ఆటోట్రోప్స్ అని అంటున్నాం, సరే చూద్దాం. ఆటోట్రోఫిక్ న్యూట్రిషన్. We know that autotrophs are the organisms capable of using light energy to synthesize chemical compounds. They acquire nutrients like some minerals and waters from the soil as well as some gases from the air. They are capable of producing complex compounds like carbohydrates, proteins, lipids, etc. from these very simple substances. These compounds produced by them are utilized for providing energy to most of the living organisms and all animals including human beings. So ఆటోట్రోప్స్ వచ్చేసి అంటే ఇందాక చెప్పుకున్నాం ఆటోట్రోప్స్ కింద మనం ప్లాంట్స్ని ఎక్కువగా చెప్పుకుంటామని. ఏంటి అంటే ప్లాంట్స్ వచ్చేసి లైట్ ఎనర్జీని యూజ్ చేసుకొని కెమికల్ కాంపౌండ్స్ని సింథసైజ్ చేస్తాయి అన్నమాట. అంటే ఈ లైట్ ఎనర్జీనే కాకుండా సాయిల్ నుంచి ప్లాంట్స్కు సాయిల్ నుంచే కదా వాటర్ అండ్ మినరల్స్ సప్లై అయ్యేది. కాబట్టి సాయిల్ నుండి సమ్ మినరల్స్ వాటర్ని బేస్ చేసుకొని అలాగే హెయిర్ నుండి వచ్చేటువంటి సమ్ గ్యాసెస్ని వీటన్నిటి నుంచి అక్వైర్ చేసుకొని కెమికల్ కాంపౌండ్స్గా సింథసైజ్ చేస్తుందన్నమాట. అలాగే ఇవి ప్రొడ్యూస్ చేసేటువంటి కాంప్లెక్స్ కాంపౌండ్స్లో ముఖ్యంగా కార్బోహైడ్రేట్స్, లిపిడ్స్ అండ్ ప్రోటీన్స్ కూడా ఉంటాయన్నమాట.
సో ఈ కాంపౌండ్స్ వచ్చేసి వీటి ద్వారా ప్రొడ్యూస్ అవుతాయి. ఇవి ఫర్దర్గా ఇతర లివింగ్ ఆర్గానిజమ్స్ లైక్ హ్యూమన్ బీయింగ్స్ కావచ్చు లేదా అనిమల్స్ కావచ్చు వీటికి ఎనర్జీని ప్రొవైడ్ చేస్తాయి అన్నమాట. ఎక్కడి నుంచి అంటే ఈ కాంపౌండ్స్ అన్నీ ప్రొడ్యూస్ అయి ఉంటాయి కదా ప్లాంట్స్ నుంచి, ఇవన్నీ మనకు హ్యూమన్ బీయింగ్స్కి కావచ్చు లేదా అనిమల్స్కి కావచ్చు చాలా హెల్ప్ఫుల్, అంటే ఇవి మనకు ఎనర్జీని ఇస్తాయి. మోస్ట్ ఆఫ్ ద థింగ్స్ దట్ వీ ఈట్ ఆర్ అప్టైన్డ్ ఫ్రమ్ ప్లాంట్స్, అంటే మనం తినేటువంటిది చాలా వరకు ప్లాంట్స్ నుంచే వస్తుందన్నమాట. ఈవెన్ ఇఫ్ వీ డిపెండ్ ఆన్ అనిమల్ ప్రోడక్ట్స్, వీ వుడ్ ఫైండ్ దట్ దోస్ అనిమల్స్ డిపెండ్ ఆన్ ప్లాంట్స్ ఫర్ దేర్ ఫుడ్. సో ఒకవేళ మనం అనిమల్ ప్రోడక్ట్స్ మీద డిపెండ్ అయినప్పటికీ, ఫర్ ఎగ్జాంపుల్ కౌ నుంచి వచ్చేటువంటి మిల్క్ కావచ్చు, కర్డ్ ఇవన్నీ ప్రోడక్ట్స్, అండ్ నెక్స్ట్ మీట్ కావచ్చు, ఎగ్స్ ఇవన్నిటి మీద కూడా మనం డిపెండ్ అయినప్పటికీ కూడా ఆ అనిమల్స్ తిరిగి మరీ ప్లాంట్స్ మీద డిపెండ్ అవుతాయన్నమాట. బట్ వాట్ ప్లాంట్స్ టు యూస్ టు క్యారీ అవుట్ దేర్ లైఫ్ ప్రాసెసెస్? సో ఇక్కడ ప్లాంట్స్ వచ్చేసి వాటి యొక్క లైఫ్ ప్రాసెస్ని క్యారీ అవుట్ చేయడానికి ఏం చేస్తాయి? ఓకే, లెట్ అస్ సీ. Scientists have been working for centuries to find out how plants carry out these life processes. We know that among all life processes, the process of photosynthesis makes plants the universal food provider for all living organisms. So, some centuries ka ante konni samasralaga scientist వర్క్ చేస్తుందన్నమాట. ఏంటి అంటే ప్లాంట్స్ ఎలాగ వాటి యొక్క లైఫ్ ప్రాసెస్ని ఎలా క్యారీ అవుట్ చేస్తాయి అని. సో ఇక్కడ లైఫ్ ప్రాసెస్ గురించి తెలుసుకున్నట్టయితే ఫోటోసింథసిస్ ప్రాసెస్ వల్ల మనకు ప్లాంట్స్ని యూనివర్సల్ ఫుడ్ ప్రొవైడర్గా ఇంట్రడ్యూస్ చేశారు. అంటే ప్రతి ఒక్క లివింగ్ ఆర్గానిజంకు ప్లాంట్స్ ఆర్ ద యూనివర్సల్ ఫుడ్ ప్రొవైడర్. You have studied something about photosynthesis in your earlier classes. Von Helmont and other scientists believed that plants get their food material not only from soil but also from other sources. So, manaku previous classes lone telusu ante photosynthesis process gurinchi. Von Helmont alage itara scientists lo em antunnarante ప్లాంట్స్ వచ్చేసి వాటి యొక్క ఫుడ్ మెటీరియల్ని కేవలం సాయిల్ నుంచే కాకుండా ఇతర సోర్సెస్ నుంచి కూడా గెయిన్ చేసుకుంటున్నాయి అని చెప్పి వాళ్ళు నమ్మడానికి ఒక రీజన్ ఉందన్నమాట. కెన్ యూ థింక్ ఆఫ్ సమ్ రా మెటీరియల్స్ నీడెడ్ ఫర్ ఫోటోసింథసిస్? అంటే ఫోటోసింథసిస్ జరగడానికి ఏవైనా రా మెటీరియల్స్ మీరు ఆలోచిస్తున్నారా? ఫర్ ఎగ్జాంపుల్ సన్లైట్ అని చెప్తున్నాం, సమ్ మినరల్స్ అండ్ వాటర్ ఫ్రమ్ ద సాయిల్ అని చెప్తున్నాం, అలాగే గ్యాసెస్ ఫ్రమ్ ఎయిర్. So what could be the end products of the process of photosynthesis? So photosynthesis jarinaaka manaku vachetuvanti end products enti? Let us study the process of photosynthesis in detail to know more about this. Sare ippudu photosynthesis process gurinchi manam inka clear ga telusukundam. So photosynthesis gurinchi chuddam. Photosynthesis is the process by which plants containing the green pigment chlorophyll build up complex organic molecules from relatively simple inorganic ones using sunlight as energy source. The process of photosynthesis is very complex. There are several steps in it and several intermediary compounds are formed. Scientists had tried to formulate a simple equation for photosynthesis over past 200 years. Photosynthesis anetuvanti oka process lo plants lo oka green pigment kaligi untundannamata. Aa green pigment ne manam chlorophyll antam. So ఇది మనకు సింపుల్ ఇన్ఆర్గానిక్ నుంచి బిల్డప్ అయి ఉంటుంది. అంటే సన్లైట్ని యూజ్ చేసుకొని, సన్లైట్ వచ్చేసి ఒక ఎనర్జీ సోర్స్ అన్నమాట. సో సన్లైట్ని యూజ్ చేసుకొని క్లోరోఫిల్ అనేది ఫామ్ అయి ఉంటుంది. సో ఈ ప్రాసెస్లో సెవరల్ స్టెప్స్ అనేవి ఇన్వాల్వ్ అవుతాయన్నమాట. సో సైంటిస్ట్ ట్రై చేశారనమాట. ఏంటి అంటే ఫోటోసింథసిస్ కొరకు ఒక ఈక్వేషన్ని ట్రై చేస్తూ వచ్చారు సిన్స్ 200 ఇయర్స్ నుంచి. అండ్ ఈక్వేషన్ దట్ వాజ్ రెడీలీ యాక్సెప్టెడ్ అండ్ ఈజ్ స్టిల్ వైడ్లీ యూజ్డ్ ఈజ్ ద వన్ ఫార్ములేటెడ్ అండ్ ప్రపోజ్డ్ బై సిబి
Van Niel in the year 1931, which is as follows. His opinion was, for each molecule of carbohydrate formed, one molecule of water and one molecule of oxygen is produced. This is a very simplified equation and does not reflect the complexity of the process of the photosynthesis, yet we shall use it for now. So, ఒక ఈక్వేషన్ని యాక్సెప్ట్ చేయడం జరిగిందనమాట. ఈ ఈక్వేషన్ని ఎవరు ప్రపోజ్ చేశాడంటే సిబి వ్యాన్ నీల్ 1931లో ప్రపోజ్ చేశాడు. సో తన యొక్క ఒపీనియన్ ఏంటి అంటే ప్రతి ఒక్క కార్బోహైడ్రేట్ మాలిక్యూల్ ఫామ్డ్ అయి ఉంటుంది కదా, సో ప్రతి ఒక్క కార్బోహైడ్రేట్కు వన్ మాలిక్యూల్ ఆఫ్ వాటరు అలాగే వన్ మాలిక్యూల్ ఆఫ్ ఆక్సిజన్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది అని చెప్పారు. సో ఈక్వేషన్నే మనం ఫోటోసింథసిస్ ప్రాసెస్లో యూజ్ చేస్తూ ఉంటాం. సో దిస్ ఈస్ ద ఈక్వేషన్ CO2 + 2H2O యూజింగ్ లైట్ అండ్ క్లోరోఫిల్. సో CH2O H2O O. వాట్ వుడ్ బి ద రియాక్షన్ టు షో దట్ గ్లూకోజ్ C6H12O6 is being synthesized. Write down a balanced equation to show this. అంటే గ్లూకోజ్ని మనం రిప్రజెంట్ చేయాలనుకుంటే ఆ రియాక్షన్ని ఏ విధంగా సింథసైజ్ చేస్తారు అంటే బ్యాలెన్స్డ్ ఈక్వేషన్ రాయాలన్నమాట. రెఫర్ కెమికల్ ఈక్వేషన్స్ అండ్ రియాక్షన్స్ కార్బన్ అండ్ ఇట్స్ కాంపౌండ్స్ చాప్టర్స్. సో ఈ బ్యాలెన్స్డ్ ఈక్వేషన్ కొరకు మీరు ఈ చాప్టర్ని రెఫర్ చేయమని చెప్తున్నారు. అండ్ వన్ మోర్ రిక్వెస్ట్, ఇక్కడ మేము ఉంటున్న ఏరియాలో లాట్స్ ఆఫ్ ట్రీస్ అండ్ లాట్స్ ఆఫ్ బర్డ్స్ ఉంటాయి. సో వాటి యొక్క సౌండ్కు మీకు వీడియో ఏమైనా డిస్టర్బింగ్గా ఉంటే సో సారీ ఫ్రమ్ దట్. ఓకే, డూ యూ నో వ్యాన్ నీల్ ఫస్ట్ వర్క్డ్ ఆన్ పర్పుల్ సల్ఫర్ బ్యాక్టీరియా అండ్ ఫౌండ్ లైట్ ప్లేస్ ఏ స్పెసిఫిక్ రోల్ ఇన్ ఫోటోసింథసిస్. Instead of H2O, they used H2S as a starting material. Here, no oxygen is liberated during photosynthesis. Instead, elemental sulfur is evolved. Later, he envisioned a similar process for photosynthesis in plants and proposed the above-mentioned equation. Later, Robert Hill showed O2 is released from water. Then, the equation was modified as follows. Modifications are still being made. సో ఇక్కడ నీల్ వ్యాన్ నీల్ వచ్చేసి మనకు ఫస్ట్ ప్రపోజ్ చేశాడు ఈక్వేషన్ అని చెప్పుకున్నాం కదా. ఆ వ్యాన్ నీల్ వచ్చేసి ముందుగా పర్పుల్ సల్ఫర్ బ్యాక్టీరియా మీద వర్క్ చేశాడనమాట. అలాగే ఇక్కడ లైట్ అనేది స్పెసిఫిక్ రోల్ అంటే ఫోటోసింథసిస్లో స్పెసిఫిక్ రోల్ని ప్లే చేస్తుందని చెప్పి కనుగొన్నాడు. అలాగే వాటర్కు బదులుగా H2Oకి బదులుగా H2Sని ఒక స్టార్టింగ్ మెటీరియల్గా యూజ్ చేశాడనమాట. కానీ ఇక్కడ ఎటువంటి ఆక్సిజన్ అనేది ఫోటోసింథసిస్ ప్రాసెస్లో లిబరేట్ కాదు, కానీ ఎలిమెంటల్ సల్ఫర్ని ఎవాల్వ్ చేసినప్పుడు. కాబట్టి తర్వాత కొన్ని విజన్స్ చూశాక సేమ్ సిమిలర్ ప్రాసెస్నే ఫోటోసింథసిస్ కొరకు వాళ్ళు చూసారన్నమాట, అంటే ప్లాంట్స్లోనే. సో అలాగే పైన ఉన్నటువంటి ఈక్వేషన్ ఇక్కడ ఉంది కదా, దాన్ని వాళ్ళు ప్రపోజ్ చేశారు. అండ్ నెక్స్ట్ రాబర్ట్ హిల్ వచ్చేసి ఆక్సిజన్ అనేది ఇక్కడ రిలీజ్ అవుతోంది వాటర్ నుంచి అని చెప్పి తను ప్రెజెంట్ షో చేయడం జరుగుతుంది అనమాట, అంటే చూపించడం జరుగుతుంది. సో ఆ ఈక్వేషన్ని మాడిఫై చేసినట్టయితే మనకు ఇక్కడ ఇచ్చినటువంటి ఈక్వేషన్ ఇలా ఉంది. 6CO2 + 12H2O విత్ ద ప్రెజెన్స్ ఆఫ్ లైట్ అండ్ క్లోరోఫిల్ దెన్ గివ్స్ రైజ్ టు C6H12O6. దిస్ ఇస్ ద గ్లూకోజ్ అండ్ 6H2O + ఆక్సిజన్. ఇట్ ఈస్ నోన్ దట్ ప్లాంట్ సింథసైజ్ కార్బోహైడ్రేట్స్ ద స్మాలర్ సింప్లర్ వన్స్ ఫస్ట్ అండ్ ఫ్రమ్ దెమ్ ద మోర్ కాంప్లెక్స్ వన్స్ లైక్ స్టాచ్ అండ్ సెల్యులాస్. Plants are also capable of synthesizing all other compounds like proteins, fats, etc. So, ఇక్కడ ప్లాంట్స్ అనేవి కార్బోహైడ్రేట్స్ని సింథసైజ్ చేస్తుంది మొదట అని తెలుసుకున్నాం.
అలాగే మనకు సమ్ మోర్ కాంప్లెక్స్ కూడా వస్తున్నాయి. ఏంటంటే స్టార్చ్ సెల్యులాస్ అన్నమాట. అలాగే ప్లాంట్స్ వచ్చేసి ఇతర కాంపౌండ్స్ని కూడా సింథసైజ్ చేయడానికి క్యాపబుల్ అని చెప్పి కనుక్కోవడం జరుగుతుంది. సో ఆ ఇతర కాంపౌండ్స్ ఏంటి అంటే ప్రోటీన్స్, ఫ్యాట్స్. సో దీస్ ఆర్ ద ఎసెన్షియల్ కాంపౌండ్స్ ఫర్ అవర్ బాడీ అని చెప్పుకోవచ్చు, ఇన్క్లూడింగ్ హెల్త్. And animals are not capable of synthesizing carbohydrates and they have to depend on plants for the same. So animals what in the tick away carbohydrates ne synthesize cheyalevannamata kabatti avi plants meeda depend avutu untai. Can we state that photosynthesis is the basic energy source for most of the living world? Why not? So ikkada manam oka statement ivvachu annamata. సారీ ఫర్ ద డిస్టర్బెన్స్. ఇక్కడ ఏం చెప్తున్నారంటే ఫోటోసింథసిస్ అనేది ఒక బేసిక్ ఎనర్జీ సోర్సు ప్రతి ఒక్క లివింగ్ వర్డ్కి అని చెప్తున్నారు. ఇది ఎస్సా కాదా అంటే ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్క లివింగ్ ఆర్గానిజంకు కూడా ఫోటోసింథసిస్ అనేది ఒక బేసిక్ ఎనర్జీ సోర్సు. సో ప్లాంట్స్ మీద మనం డిపెండ్ అవుతున్నాం కాబట్టి దిస్ ఈజ్ ద రైట్ స్టేట్మెంట్ అని చెప్పుకోవచ్చు. ఒకవేళ కాకుంటే మనం జస్టిఫై చేసుకోవచ్చు. సరే మనం నెక్స్ట్ ప్రాసెస్లోకి వెళ్ళినట్టయితే మనకు స్టేట్మెంట్ ట్రూనా ఫాల్స్ అని తెలుస్తుంది. లెట్ హస్ ఎగ్జామిన్ ద ప్రెజెన్స్ ఆఫ్ కార్బోహైడ్రేట్స్ ఇన్ ప్లాంట్ పార్ట్స్. సరే ఇప్పుడు ప్లాంట్ పార్ట్స్లో ఉన్నటువంటి కార్బోహైడ్రేట్స్ గురించి మనం తెలుసుకోబోతున్నాం. యాక్టివిటీ 1. సో ముందుగా మనం యాక్టివిటీ 1 గురించి చూస్తున్నాం. ప్రెజెన్స్ ఆఫ్ స్టార్చ్, ఏ టైప్ ఆఫ్ కార్బోహైడ్రేట్ ఇన్ లీవ్స్. అంటే లీవ్స్లో మనకు కార్బోహైడ్రేట్ ఉంటుంది. సో దీని మీద మనం ఒక యాక్టివిటీని చేస్తున్నాం. లెట్ హస్ టేక్ ఏ లీవ్ ఫ్రమ్ ఏ ప్లాంట్. వీ కెన్ సెలెక్ట్ సచ్ ప్లాంట్స్ దట్ హ్యావ్ సాఫ్ట్ థిన్ లీవ్స్ వెల్ ఎక్స్పోజ్డ్ టు సన్ లైట్. అరేంజ్ అపారాటస్ ఆర్ షోన్ ఇన్ ఫిగర్. సో ఇప్పుడు ఒక ప్లాంట్ నుంచి ఒక లీఫ్ని తీసుకోవాలి. ఆ లీఫ్ వచ్చేసి చాలా సాఫ్ట్గా అండ్ థిన్గా ఉండాలి అండ్ ఇట్ షుడ్ బి ఎక్స్పోజ్డ్ టు సన్ లైట్ అయి ఉండాలి. కింద ఇచ్చినటువంటి ప్రకారంగా మనం అపారాటస్ని అరేంజ్ చేసుకోవాలన్నమాట. సో ఇక్కడ ఫిగర్ 2లో లీఫ్ని మీథైల్డ్ స్పిరిట్లో బాయిల్ చేస్తూ ఉన్నారు. అండ్ దిస్ ఈజ్ ద బీకర్. మనం ఇక్కడ తీసుకున్నటువంటి వాటర్ బాయిలింగ్ వాటర్. అండ్ ఒక టెస్ట్ ట్యూబ్లో మనం ఒక లీఫ్ని పెట్టాము. అలాగే అందులో మీథైల్డ్ స్పిరిట్ని కూడా వేసాం. అండ్ దిస్ ఈజ్ ద ఆస్బెస్టోస్ గేజ్ అండ్ ట్రైపాడ్ స్టాండ్ అండ్ దిస్ ఈజ్ ద బన్సన్ బర్నర్. సో దీస్ ఆర్ ద అపారేటస్ అరేంజ్డ్ ఇన్ దిస్ ఫిగర్. అండ్ ఫిగర్ 2లో చూసినట్టయితే అయోడిన్ టెస్ట్ కొరకు యూజ్ చేస్తున్నారనమాట. అంటే అయోడిన్ టెస్ట్ కొరకు ఒక పెట్రి డిష్లో లీఫ్ని వేసి అందులో అయోడిన్ సొల్యూషన్ వేసినట్టయితే అయోడిన్ టెస్ట్ ఉందా లేదా అనేది తెలుస్తుంది. సో ఆ విధంగా మనం యాక్టివిటీని ఫాలో అయినట్టయితే boil the leaf in methyl spirit over a water bath. It becomes pale white due to the removal of chlorophyll. Observe the leaf. Take the leaf carefully from test tube by using a brush. Spread the leaf in a petri dish and add few drops of tincture iodine or betadine solution on it. Again observe the leaf. So ippudu oka water bath lo మీథైల్ స్పిరిట్లో మీరు లీఫ్ని బాయిల్ చేయాలన్నమాట. సో బాయిల్ చేశాక ఆ లీఫ్లో ఉన్నటువంటి క్లోరోఫిల్ వెళ్ళిపోవడం వల్ల అది పేల్ వైట్గా చేంజ్ అవుతుంది. సో పేల్ ఎల్లో అని చెప్పుకోవచ్చు. సో ఆ విధంగా చేంజ్ అవుతుందన్నమాట. ఇప్పుడు మనం ఆ లీఫ్ని అబ్జర్వ్ చేసినట్టయితే అలాగే ఆ లీఫ్ని చాలా జాగ్రత్తగా టెస్ట్ ట్యూబ్ నుంచి తీసి ఒక బ్రష్ సహాయంతో తీసి పెట్రి డిష్లో స్ప్రెడ్ చేయాలి. పెట్రి డిష్లో స్ప్రెడ్ చేసిన తర్వాత దాని మీద ఫ్యూ డ్రాప్స్ ఆఫ్ టింక్చర్ అయోదిన్ లేదా బెటాడిన్ సొల్యూషన్ని వేయాలన్నమాట. వేసిన తర్వాత ఆ లీఫ్ని అబ్జర్వ్ చేయమంటున్నారు. వాట్ డూ యూ సీ? ద ప్రెజెన్స్ ఆఫ్ స్టార్చ్ విల్ బి ఇండికేటెడ్ బై ఏ బ్లూ బ్లాక్ కలర్. డూ యూ థింక్ సోలార్ ఎనర్జీ ట్రాన్స్ఫార్మ్స్ ఇన్ టు కెమికల్ ఎనర్జీ బై ద ప్రాసెస్ ఆఫ్ ఫోటోసింథసిస్?
Try doing the same test on leaf of a potted plant kept in the dark for around 10 days to test the effect of sunlight. So, ikkada manam activity ni observe chesinattaithe starch untundi kada, adi manaku blue black color lo indicate avutund anamata. Sare, దీన్ని బట్టి మనం ఆలోచించినట్టయితే సోలార్ ఎనర్జీ అనేది కెమికల్ ఎనర్జీగా ఫోటోసింథసిస్ ప్రాసెస్లో కన్వర్ట్ అవుతుంది అని చెప్పి ఆలోచించవచ్చు. అండ్ అలాగే మీకు ఒక అనదర్ యాక్టివిటీ ఇచ్చారు. ఏంటి అంటే ఇప్పుడు చేసినటువంటి సేమ్ టెస్ట్ని కాకపోతే ఆ ప్లాంట్ అనేది మీరు 10 డేస్గా డార్క్లో అంటే చీకట్లో పెట్టారనమాట. అంటే దానికి ఎటువంటి సన్లైట్ 10 డేస్గా ఎటువంటి సన్లైట్ దానికి తగలకుండా ఆ పాట్ని మనం పెట్టినట్టయితే ఆ లీఫ్ని యూజ్ చేసి సేమ్ ఎక్స్పెరిమెంట్ని ఫాలో అయ్యి మనం అయోడిన్ టెస్ట్ ఇవన్నీ చేసి చూస్తే మనకు బ్లూ బ్లాక్ కలర్ అంటే ప్రెసెన్స్ ఆఫ్ స్టార్చ్ ఉంటుందా లేదా అని చెప్పి చూడాలన్నమాట. మెటీరియల్స్ ఎసెన్షియల్ ఫర్ ద ప్రాసెస్ ఆఫ్ ఫోటోసింథసిస్. సో ఫోటోసింథసిస్ ప్రాసెస్ జరగడానికి కావలసినటువంటి మెటీరియల్స్ ఏమై ఉంటాయి? వాట్ ఆర్ ద మెటీరియల్స్ దాట్ యూ థింక్ వుడ్ బి ఎసెన్షియల్ ఫర్ ద సింథసిస్ ఆఫ్ కార్బోహైడ్రేట్స్ ఇన్ ద ప్రాసెస్ ఆఫ్ ఫోటోసింథసిస్? హింట్, ఈక్వేషన్ ప్రపోజ్డ్ బై వాన్ నిల్. సో ఇక్కడ ఏం చెప్తున్నారంటే ఫోటోసింథసిస్ ప్రాసెస్లో కార్బోహైడ్రేట్స్ని సింథసిస్ చేయడానికి ఎటువంటి మెటీరియల్స్ మనకు కావాలి. ఒక హింట్ కూడా ఇచ్చారు. ఏంటి అంటే వానిల్ ఒక ఈక్వేషన్ని ప్రపోజ్ చేశాడు. అంటే దాంట్లో కార్బన్ డైఆక్సైడ్ అండ్ వాటర్ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ లైట్ అండ్ క్లోరోఫిల్లో మనకు కార్బోహైడ్రేట్స్ ఫామ్ అవుతూ ఉన్నాయి. సో ఆ విధంగా హింట్ని బేస్ చేసుకున్నట్టయితే ఎటువంటి మెటీరియల్స్ నెససరీ అని అడుగుతున్నారు. Do you think the equation tells us about all the materials involved? It took scientists over 300 years to find out about them. We still do not know about several materials involved in the process. Let us study how scientists experimented to find out about some of the materials required for the process of photosynthesis. సో ఈ ఈక్వేషన్ ఈక్వేషన్లో ఎటువంటి మెటీరియల్స్ అనేవి ఇన్వాల్వ్ అయినాయో మనకి ఇంతవరకు తెలియదు అనమాట. అంటే నియర్గా సైంటిస్ట్ వచ్చేసి వాళ్ళు 300 ఇయర్స్ వరకు దీన్ని కనుక్కోవడానికి ట్రై చేశారు. స్టిల్ ఇప్పటి వరకు ఈ ఫోటోసింథసిస్ ప్రాసెస్లో సెవరల్ మెటీరియల్స్ అనేవి ఇన్వాల్వ్ అయినాయని చెప్పి మనకు తెలియదు అనమాట. సరే, ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాం ఏంటి అంటే సైంటిస్ట్ ఈ విధంగా ఈ మెటీరియల్స్ కావాలి కదా మనకు ఫోటోసింథసిస్ ప్రాసెస్ కొరకు, మెటీరియల్స్ రిక్వైర్డ్ కావడానికి ఏమేమి అవసరం అని చెప్పి వాళ్ళు ఎక్స్పెరిమెంట్ చేశారు. దాన్ని మనం ఫాలో అవుదాం. వాటర్ అండ్ ఫోటోసింథసిస్. ఇన్ క్లాస్ 7 వి ఆల్రెడీ స్టడీడ్ హౌ వాన్ హెల్మాన్ ఫౌండ్ దట్ వాటర్ వాజ్ ఎసెన్షియల్ ఫర్ ద ఇంక్రీజ్ ఆఫ్ ప్లాంట్ మాస్. సో 7th క్లాస్లోనే మీరు చదువుకున్నారు ఏంటి అంటే ఒక సైంటిస్ట్ వాన్ హెల్మాంట్ అనేటువంటి సైంటిస్టు ప్లాంట్ మాస్ని ఇంక్రీజ్ చేయాలంటే వాటర్ ఖచ్చితంగా అవసరం అని చెప్పి తను కనుగొన్నాడనమాట. హీ డిడ్ నాట్ నో అబౌట్ ఫోటోసింథసిస్ దెన్. లేటర్ ఇట్ వాజ్ ఫౌండ్ దట్ ఇంక్రీజ్ ఇన్ ప్లాంట్ బాడీ మాస్ ఆర్ మెటీరియల్ అక్కర్ డ్యూ టు ద ప్రాసెస్ ఆఫ్ ఫోటోసింథసిస్. We shall study more about it in the following sections. So, హెల్మాంట్ ప్రపోజ్ చేసినప్పుడు కనుగొన్నప్పుడు తనకు ఫోటోసింథసిస్ ప్రాసెస్ గురించి తెలియదన్నమాట. తర్వాత ప్లాంట్ బాడీ మాస్ని మనం ఇంక్రీజ్ చేయాలన్నా లేదా మెటీరియల్స్ ఏమన్నా ప్రాసెస్లో అక్వైర్ కావాలన్నా తర్వాత కనుగొన్నారు. సో మనం కింద ఇచ్చినటువంటి సెక్షన్స్ని చదువుకుంటూ వెళ్తే సమ్ ఐడియా అనేది మనకు వస్తుందన్నమాట. Read the chapter on nutrition in plants in class 7, discuss with your friends and write a note on von Helmholtz experiment focusing on how he conducted that water was important for plant growth and increase in body mass. So 7th class lo nutrition in plants anetvanti chapter lo meeru chadivinattaithe అలాగే మీ ఫ్రెండ్స్తో ఈ చాప్టర్ గురించి డిస్కస్ చేసుకొని అండ్ తన యొక్క ఎక్స్పెరిమెంట్ని
బేస్ చేసుకుంటూ ఒక నోట్ రాయమన్నారు. అంటే ఈ దేని మీద ఫోకస్ చేయాలంటే మెయిన్గా వాట్ అనేది ప్లాంట్ గ్రోత్కు ఎంత ఇంపార్టెంట్, అలాగే బాడీ మాస్ ఇంక్రీజ్ అవ్వాలన్నా కూడా వాట్ అనేది ఇంపార్టెంట్ అని తెలుసుకున్నాం కదా. ఈ బేసిక్ పాయింట్స్ మీద ఫోకస్ చేస్తూ వాల్ ఎలిమెంట్ ఎక్స్పెరిమెంట్ మీద నోట్ రాయమని చెప్తున్నారు. హెయిర్ అండ్ ఫోటోసింథసిస్. లెట్ హస్ డిస్కస్ అన్ ఎక్స్పెరిమెంట్ ఆన్ ఫోటోసింథసిస్. We have studied some experiments in our earlier classes. This one helps us to find out about the role of air in the process of photosynthesis. It is interesting to learn about the experiment which was one of the several milestones in the gradual development of our understanding of photosynthesis. సరే, ఇప్పుడు ఫోటోసింథసిస్ మీద ఒక ఎక్స్పెరిమెంట్ గురించి మనం డిస్కస్ చేసుకుందాం. ఏంటి అంటే ఆల్రెడీ మనం అర్లియర్ క్లాసెస్లోనే డిస్కస్ చేసుకున్నాం ఇటువంటి ఫోటోసింథసిస్ ప్రాసెస్ మీద. సో ఇది కూడా మనకు ఇంకా ఫర్దర్గా అంటే ఈ ఫోటోసింథసిస్ ప్రాసెస్లో హెయిర్ యొక్క పాత్ర ఏ విధంగా ఉండబోతుందో మనకు తెలియబోతుంది అన్నమాట. సరే, అంటే ఈ హెయిర్ రోల్ ఏ విధంగా ఉంటుందో తెలుసుకోవడానికి ఇది ఒక ఇంట్రెస్టింగ్ అన్నమాట. అంటే మన గ్రాడ్యువల్ డెవలప్మెంట్ ఆఫ్ ఫోటోసింథసిస్ అండర్స్టాండింగ్లో ఇది ఒక సెవరల్ మైండ్ స్టోన్స్గా మిగిలిపోయింది. జోసెఫ్ ప్రిస్లే 1733 to 1804 in 1770 పర్ఫార్మ్డ్ ఏ సిరీస్ ఆఫ్ ఎక్స్పెరిమెంట్స్ దట్ రివీల్ ద ఎసెన్షియల్ రోల్ ఆఫ్ ఎయిర్ అండ్ ద గ్రోత్ ఆఫ్ ప్లాంట్స్. సో ఇక్కడ జోసెఫ్ ప్రిస్లే అనేటువంటి సైంటిస్టు 1770లో ఒక ఎక్స్పెరిమెంట్స్ని అంటే కొన్ని సిరీస్ ఆఫ్ ఎక్స్పెరిమెంట్స్ని పర్ఫామ్ చేశాడనమాట. ఏంటి అంటే ఆ ఎక్స్పెరిమెంట్స్ ఏం రివీల్ చేశాయంటే ప్లాంట్స్ గ్రీన్ ప్లాంట్స్ యొక్క గ్రోత్ కావాలంటే ఖచ్చితంగా హెయిర్ యొక్క పాత్ర ఉంటుంది అని చెప్పి తన యొక్క ఎక్స్పెరిమెంట్స్లో రివీల్ అయినటువంటి రీజన్స్ ఇవన్నమాట. You may recall, oxygen was discovered by Priestley in 1774. The name oxygen was coined later by Lavoisier in the year 1775. So, oxygen ni munduga kanugonna vyakti Priestley, 1774 lo. Kani, ee name ni, ante oxygen anetuvanti name ni, Lavoisier 1775 lo, name ni propose chesadanamata. ప్రిస్లే అబ్జర్వ్ దట్ ఏ క్యాండిల్ బర్నింగ్ ఇన్ ఏ క్లోజ్డ్ బెల్ జార్ సూన్ గెట్స్ ఎస్టింగ్విష్డ్. సిమిలర్లీ ఏ మౌస్ వుడ్ సూన్ సఫోకేట్ ఇన్ ఏ క్లోజ్డ్ స్పేస్ ఆఫ్ ద బెల్ జార్. హీ కండక్టెడ్ దట్ ఏ బర్నింగ్ క్యాండిల్ ఆర్ ఏ అనిమల్ బోత్ సమ్ హౌ డ్యామేజ్ హెయిర్ వెన్ హీ ప్లేస్డ్ ఏ మింట్ ప్లాంట్ ఇన్ ద సేమ్ బెల్ జార్స్. హీ ఫౌండ్ దట్ ద మౌస్ స్టేడ్ అలైవ్ అండ్ ద క్యాండిల్ వెన్ లైటెడ్ ఫ్రమ్ అవుట్ సైడ్ కంటిన్యూడ్ బర్నింగ్ ఇన్ ద ప్రెసెన్స్ ఆఫ్ మింట్ ప్లాంట్. సో ప్రిస్లీ హైపోథెసిస్డ్ యాజ్ ఫాలోస్, ప్లాంట్స్ రీస్టోర్ ఎయిర్ వాట్ బ్రీతింగ్ అనిమల్స్ అండ్ బర్నింగ్ క్యాండిల్స్ రిమూవ్. సో ప్రిస్లీ ఎక్స్పెరిమెంట్లో మనం ముందుగా డయాగ్రామ్స్ని చూసి కన్క్లూషన్ చూద్దాం. సో ఒక బెల్ జార్లో మౌస్ని అంటే ఒక చిన్న ఎలుకని అలాగే వెలుగుతున్నటువంటి క్యాండిల్ని పెట్టారు. సో ఎప్పుడైతే ఆ క్యాండిల్ అనేది ఆఫ్ అయిపోతుందో ఆ ఎలుక చనిపోవడం జరుగుతుందన్నమాట. అండ్ అలాగే ఇంకా ఏమిచ్చారంటే ఒక బెల్ జార్లో ఒక పుదీనా చెట్టు పెట్టి అలాగే వెలుగుతున్నటువంటి క్యాండిల్ని కూడా పెట్టారు అండ్ మౌస్ని కూడా అక్కడ ఈ మూడుని ఒక దాంట్లో ఉంచారు. సో కొద్దిసేపటి తర్వాత ఇంకా చూసినప్పటికి కూడా ర్యాట్ అనేది ప్రాణాలతో ఉందన్నమాట. సరే, ఇప్పుడు మనం కన్క్లూషన్కి ఇంకా క్లియర్గా వద్దాం. అంటే ప్రిస్లే ముందుగా ఒక బర్నింగ్ క్యాండిల్ని ఒక బెల్ జార్లో పెట్టాడనమాట. సో అలాగే ఒక మౌస్ని కూడా అందులో ఉంచడం జరుగుతుంది. ఎప్పుడైతే ఆ క్యాండిల్ అనేది ఆరిపోతుందో అప్పుడు ఆ మౌస్ అనేది చనిపోవడం జరుగుతుంది. అలాగే నెక్స్ట్ టైం ఏం చేస్తాడంటే వెలుగుతున్నటువంటి క్యాండిలు అలాగే ఒక మింట్ ప్లాంట్ని కూడా పెట్టడం జరుగుతుంది. సో ఈ ఎక్స్పెరిమెంట్లో కొద్దిసేపటి తర్వాత మౌస్ అనేది ఇంకా బతికే ఉంటుందన్నమాట. అలాగే అక్కడ క్యాండిల్ కూడా కంటిన్యూస్గా వెలుగుతూనే ఉంటుంది.
దీనికి కారణం ఏమైంటుందని చెప్పి ప్రిస్ట్లీ ఒక కన్క్లూషన్కి అంటే ఒక హైపోథెసిస్కి వచ్చాడనమాట. ఏంటి అంటే ప్లాంట్స్ అనేవి ఎయిర్ని రీస్టోర్ చేసుకుంటాయి, అంటే ఏదైతే అనిమల్ బ్రీత్ చేస్తుందో దాన్ని రీస్టోర్ చేసుకుంటాయి, అలాగే క్యాండిల్స్ మనకి ఏదైతే రిమూవ్ చేస్తుందో దాన్ని బర్న్ చేస్తాయి అని చెప్పి ఒక హైపోథెసిస్కి వచ్చాడనమాట. వాట్ హ్యాడ్ ప్రిస్ట్లే డన్ టు ఇంట్రొడ్యూస్ ద మింట్ ప్లాంట్ వితౌట్ డిస్టర్బింగ్ ద ఎక్స్పెరిమెంటల్ సెటప్. సో ప్రిస్ట్లే చేసినటువంటి ఈ ఎక్స్పెరిమెంట్లో ఎందుకు తన అంటే ఈ ఎక్స్పెరిమెంట్ సెటప్లో ఎందుకు మింట్ ప్లాంట్ను పెట్టాడు, అంటే ప్లాంట్ నుంచి మనకు ఏదైనా సమ్ హైపోథెసిస్ కలుగుతుందా అని చెప్పి చూద్దాం. హౌ డిడ్ ఈ లైట్ ద క్యాండిల్ ఫ్రమ్ అవుట్ సైడ్, అంటే అవుట్ సైడ్ నుంచి తను క్యాండిల్ని ఏ విధంగా లైట్ చేయగలిగాడు. ప్రిస్ట్లేస్ ఎక్స్పెరిమెంట్ కన్ఫర్మ్డ్ దట్ గ్యాసియస్ ఎక్స్చేంజ్ వాజ్ గోయింగ్ ఆన్ అండ్ ప్లాంట్స్ వర్ గివింగ్ అవుట్ ఏ గ్యాస్ దట్ సపోర్టెడ్ బర్నింగ్ అండ్ వాజ్ ఎసెన్షియల్ ఫర్ ద సర్వైవల్ ఆఫ్ ప్లాంట్స్. సో ఇక్కడ ప్రిస్ట్లే యొక్క ఎక్స్పెరిమెంట్లో చూసుకున్నట్టయితే ఒక కన్ఫర్మేషన్ అనేది వస్తుందన్నమాట. ఇక్కడ గ్యాసియస్ ఎక్స్చేంజ్ అనేవి జరిగినాయి, అలాగే ప్లాంట్స్ వచ్చేసి మనకు బయట గ్యాస్ని రిలీజ్ చేస్తున్నా కదా, ఆ గ్యాస్ వచ్చేసి బర్నింగ్ చేయడానికి సపోర్ట్ చేస్తుంది, అలాగే అనిమల్స్ సర్వైవ్ అవడానికి కూడా తోడ్పడుతుంది. సో ఆ గ్యాస్ ఏంటి అని చెప్పి వాళ్ళు ఒక కన్ఫర్మేషన్కి వచ్చారు. బట్ హౌ డు ప్లాంట్స్ టేక్ ఇన్ హెయిర్ అండ్ యూటిలైజ్ కార్బన్ డైఆక్సైడ్ ఫర్ ఫోటోసింథసిస్ అండ్ ఆక్సిజన్ ఫర్ రెస్పిరేషన్. కానీ ఇక్కడ ప్లాంట్స్ హెయిర్ని తీసుకొని కార్బన్ డైఆక్సైడ్ సహాయంతో ఫోటోసింథసిస్ ప్రాసెస్ని ఏ విధంగా రన్ చేస్తాయి, అలాగే రెస్పిరేషన్ కొరకు ఆక్సిజన్ని ఏ విధంగా యూజ్ చేసుకుంటాయని చెప్పి అడుగుతున్నారు. హౌ డూ దే మేక్ ద చాయిస్, సో ఏ విధంగా అవి చాయిస్ చేసుకుంటాయి. మ్యాసివ్ అమౌంట్స్ ఆఫ్ గ్యాసియస్ ఎక్స్చేంజ్ అక్కర్ త్రూ ద స్టొమాటా యాజ్ లాంగ్ యాజ్ దే ఆర్ ఓపెన్. While plants also carry on gaseous exchange through loose tissues on stems, roots, etc., it is actually at the level of organelles involved in the process of photosynthesis and respiration that the choice of gas required is made. సో ఈ గ్యాసెస్ ఎక్స్చేంజ్ యొక్క మ్యాసివ్ అమౌంట్స్ అనేవి స్టొమాటో ద్వారా అక్కర్ అవుతాయి అన్నమాట. అంటే ఈ స్టొమాటో వచ్చేసి మనకు లీవ్స్లో ప్రెజెంట్ అయి ఉంటాయి. అంటే ఎప్పుడైతే ప్లాంట్స్ గ్యాసియస్ ఎక్స్చేంజ్ని క్యారీ చేస్తూ ఉంటాయో, అంటే ఈ స్టెమ్స్కు రూట్స్లో ఉన్నటువంటి టిష్యూస్ ద్వారా ఇవన్నీ గ్యాసియస్ ఎక్స్చేంజ్ జరుగుతూ ఉంటాయి. అలాగే మనం ఈ ఫోటోసింథసిస్ ప్రాసెస్లో లెవెల్ ఆఫ్ ఆర్గనిజమ్స్ని ఇన్వాల్వ్ చేసినట్టయితే అండ్ నెక్స్ట్ రెస్పిరేషన్లో కూడా ఇన్వాల్వ్ చేసినట్టయితే ఇక్కడ చాయిస్ ఆఫ్ గ్యాసియస్ ఏ విధంగా ఉంటుందో తెలుసుకుందాం. యాక్టివిటీ 2, కార్బన్ డైఆక్సైడ్ ఈజ్ నెససరీ ఫర్ ఫోటోసింథసిస్. సో ఫోటోసింథసిస్ ప్రాసెస్లో కార్బన్ డైఆక్సైడ్ చాలా నెససరీ అని చెప్తున్నారు. వి నీడ్ ఏ డీస్టార్చ్డ్ ప్లాంట్ టు స్టార్ట్ విత్. ఫర్ డీస్టార్చింగ్ వి నీడ్ టు కీప్ ద ప్లాంట్ ఇన్ ద డార్క్ ఫర్ నియర్లీ ఎ వీక్ టు రిమూవ్ ద స్టార్చ్ ఫ్రమ్ ద లీవ్స్. అరేంజ్ ద అపారేటస్ యాజ్ షోన్ ఇన్ ద ఫిగర్. సో ఇక్కడ ఈ యాక్టివిటీని ఫాలో చేయడానికి ముందుగా వాళ్ళకు ఒక ప్లాంట్ కావాలి. అది కూడా ఎటువంటి ప్లాంటు, డీస్టార్చ్డ్ ప్లాంట్, అంటే అందులో ఎటువంటి స్టార్చ్ కలిగి ఉండకూడదు అన్నమాట ఆ ప్లాంట్. సో ఇలా ఈ విధంగా మనకు డీస్టార్చ్డ్ ప్లాంట్ కావాలి అంటే ఏదైనా ఒక ప్లాంట్ని మనం దగ్గరగా ఒక 7 to 10 days వరకు దాన్ని మనం డార్క్లో ఉంచినట్టయితే ఆ లీవ్స్ నుంచి స్టార్చ్ రిమూవ్ అయిపోతుంది అన్నమాట. సో ఆ విధంగా డీస్టార్చ్ ప్లాంట్ని తీసుకొని కింద చూపించినటువంటి విధంగా మనం అపారేటర్స్ని అరేంజ్ చేసుకోవాలి. టేక్ ఏ వైడ్ మౌత్ ట్రాన్స్పరెంట్ బాటిల్. సో ఇప్పుడు ఒక ట్రాన్స్పరెంట్ బాటిల్ తీసుకోవాలి, ఆ బాటిల్ యొక్క మౌత్ కూడా చాలా వైడ్గా ఉండాలి. సో ఇక్కడ మనకు ఫిగర్ ఇచ్చారు కదా, ఈ విధంగా బేస్ చేసుకొని సో దిస్ ఈజ్ ద ప్లాంట్. అది కూడా డీస్టార్చ్ ప్లాంట్ అన్నమాట. అండ్ నెక్స్ట్ మనం ఇప్పుడు ఒక బాటిల్ని తీసుకోవాలి, ట్రాన్స్పరెంట్ బాటిల్ని తీసుకొని అందులో కేఓహెచ్ సొల్యూషన్ వేయాలి, పొటాషియం హైడ్రాక్సైడ్ సొల్యూషన్. అలాగే ఇక్కడ మనకు స్ప్లిట్ కార్క్ కూడా పెట్టేసి ఉంచాలి. అండ్ నెక్స్ట్ మనం తీసుకున్నటువంటి బాటిల్ ఎలాంటిదని చెప్పుకున్నాం, వైడ్ మౌతెడ్ బాటిల్.
సో ఆ విధంగా తీసుకోవాలి. అండ్ మోల్స్ ఆఫ్ లీఫ్ ఎక్స్పెరిమెంట్. సో ఈ ఎక్స్పెరిమెంట్ నేమ్ ఏంటి అంటే మోల్స్ ఆఫ్ ఎక్స్పెరిమెంట్ అని చెప్పుకోవచ్చు, ఎందుకంటే ఇక్కడ లీఫ్ ఆఫ్ ఎక్స్పెరిమెంట్ జరుపుతుంది కదా, ఆ విధంగా అన్నమాట. సో ఇక్కడ బ్లూ కలర్లో ఉండేదంతా మనకు స్టార్చ్ ఫామ్ అయి ఉంటుంది, ఇక్కడ ఎల్లో కలర్లో ఉంది అంటే అది స్టార్చ్ కలిగి ఉండదని అర్థం. దిస్ ఈస్ ద మోల్స్ ఆఫ్ లీఫ్ ఎక్స్పెరిమెంట్. పుట్ పొటాషియం హైడ్రాక్సైడ్ పెల్లెట్స్ ఆర్ పొటాషియం హైడ్రాక్సైడ్ సొల్యూషన్ ఇన్ ద బాటిల్. పొటాషియం హైడ్రాక్సైడ్ అబ్జర్వ్స్ కార్బన్ డైఆక్సైడ్. సో ఇప్పుడు ఆ బాటిల్లో మనం పొటాషియం హైడ్రాక్సైడ్ పెల్లెట్స్ లేదా సొల్యూషన్ని మనం అందులోకి వేయాలన్నమాట. ఇక్కడ మనం వాడేటువంటి పొటాషియం హైడ్రాక్సైడ్ వచ్చేసి కార్బన్ డైఆక్సైడ్ని అబ్జర్వ్ చేసుకుంటుంది. ఇన్సర్ట్ స్ప్లిటెడ్ కార్క్ ఇన్ ద మౌత్ ఆఫ్ ద బాటిల్. ఇప్పుడు మనం ఆ బాటిల్ యొక్క మౌత్కు స్ప్లిటెడ్ కార్క్ అనేది ఇన్సర్ట్ చేయాలి. ఇన్సర్ట్ వన్ ఆఫ్ ద లీఫ్ ఆఫ్ డీస్టాచర్డ్ ప్లాంట్ ఇన్ టూ ద ట్రాన్స్పరెంట్ బాటిల్ కంటైనింగ్ పొటాషియం హైడ్రాక్సైడ్ పెల్లెట్స్ ఆర్ పొటాషియం హైడ్రాక్సైడ్ సొల్యూషన్. సో ఇప్పుడు డీస్టార్చ్ ప్లాంట్ నుంచి మనం ఒక లీఫ్ని తీసుకొని ఈ బాటిల్లోనికి ఇన్సర్ట్ చేయాలన్నమాట. ఈ బాటిల్లో ఆల్రెడీ పొటాషియం హైడ్రాక్సైడ్ పెల్లెట్స్ లేదా సొల్యూషన్ కలిగి ఉంటుంది. లీవ్ ద ప్లాంట్ ఇన్ సన్లైట్. సో ఇప్పుడు ఈ ప్లాంట్ని మనం సన్లైట్లో పెట్టేసేయాలన్నమాట. ఆఫ్టర్ ఎ ఫ్యూ అవర్స్ టెస్ట్ దిస్ లీఫ్ అండ్ అనదర్ లీఫ్ ఆఫ్ దిస్ ప్లాంట్ ఫర్ స్టార్చ్ యాజ్ మెన్షన్డ్ ఇన్ యాక్టివిటీ 1. సో సమ్ హవర్స్ తర్వాత ఈ లీఫ్ని మనం అంటే ఈ లీఫ్ని మనం టెస్ట్ చేయాలన్నమాట. అలాగే ఇంకొక లీఫ్ని కూడా టెస్ట్ చేయాల్సి ఉంటుంది, అంటే యాక్టివిటీ 1లో చేసాం కదా ఆ విధంగా అన్నమాట. ద లీఫ్ విచ్ వాజ్ ఎక్స్పోజ్డ్ టు ద అట్మాస్ఫిరిక్ ఎయిర్ బికమ్స్ బ్లూయిష్ బ్లాక్ అండ్ ద వన్ సైడ్ ఆఫ్ ద ఫ్లాస్క్ కంటైనింగ్ పొటాషియం హైడ్రాక్సైడ్ విచ్ అబ్జర్వ్స్ కార్బన్ డైఆక్సైడ్ ఇన్ ద బాటిల్ బికమ్స్ బ్రౌన్ ఇన్స్టెడ్ ఆఫ్ బ్లూ బ్లాక్ షోయింగ్ దట్ కార్బన్ డైఆక్సైడ్ ఈజ్ నెసెసరీ ఫర్ ఫోటోసింథసిస్. సో ఈ లీఫ్ని మనం ఎప్పుడైతే అట్మాస్ఫియర్ ఎయిర్కు ఎక్స్పోజ్ చేస్తామో బ్లూయిష్ బ్లాక్ కలర్గా చేంజ్ అవుతుంది అన్నమాట. అలాగే బాటిల్ లోపలికి అంటే పొటాషియం హైడ్రాక్సైడ్ సొల్యూషన్ లేదా పెల్లెట్స్ ఉన్నటువంటి బాటిల్లోనికి మనం ముంచినటువంటి లీఫ్ అది బ్రౌన్గా మారుతుందన్నమాట. అంటే ఇక్కడ పొటాషియం హైడ్రాక్సైడ్ కార్బన్ డైఆక్సైడ్ని అబ్జర్వ్ చేసుకునేటం కాబట్టి ఈ లీఫ్ అనేది బ్రౌన్గా మారుతుంది. అంటే దీన్ని బట్టి చూస్తే ఫోటోసింథసిస్కు కార్బన్ డైఆక్సైడ్ చాలా ఇంపార్టెంట్ అని అర్థమవుతుంది. వై వాజ్ ద ప్లాంట్ కెప్ట్ ఇన్ డార్క్ అండ్ దెన్ ఇన్ సన్లైట్. అంటే ఎందుకు మనం ప్లాంట్ని డార్క్లో పెట్టాలి అండ్ తర్వాత సన్లైట్లో పెట్టాలి, అంటే ఎప్పుడైతే మనం డార్క్లో పెడతామో స్టార్చ్ ఉన్నటువంటి ప్లాంట్ డీస్టార్చ్ అవుతుందన్నమాట. సో ఆ తర్వాత మనం సన్లైట్కి పెట్టడం వల్ల ఫోటోసింథసిస్ ప్రాసెస్ జరగాలంటే ఖచ్చితంగా సన్లైట్ ఉండాలి అండ్ సమ్ గ్యాసెస్ ఎక్స్చేంజ్ కూడా జరగాలి, కాబట్టి మనం సన్లైట్లో పెట్టడం జరుగుతుంది. వై డిడ్ వి స్టడీ 2 లీవ్స్ ఇన్ దిస్ ఎక్స్పెరిమెంట్? సో ఈ ఎక్స్పెరిమెంట్లో మనం ఎందుకు 2 లీవ్స్ని స్టడీ చేయడం జరుగుతుంది? ఓకే, వీ హ్యావ్ సో ఫార్ డిస్కస్డ్ ద రోల్ ఆఫ్ వాటర్ అండ్ గ్యాసెస్ ఇన్ ద ప్రాసెస్ ఆఫ్ ఫోటోసింథసిస్. సైంటిస్ట్ హూ హ్యాడ్ బీన్ వర్కింగ్ ఆన్ దీస్ లైన్స్ హ్యాడ్ అబ్జర్వ్డ్ సమ్ అదర్ ఫ్యాక్టర్స్ దట్ అఫెక్ట్ ద ప్రాసెస్ ఆఫ్ ఫోటోసింథసిస్. సో ఇక్కడ వాటర్ యొక్క రోల్ని మనం డిస్కస్ చేయాల్సి ఉంటుంది, అలాగే గ్యాసియస్ యొక్క రోల్ని కూడా, ఏ ప్రాసెస్లో, ఫోటోసింథసిస్ ప్రాసెస్లో. అండ్ సైంటిస్ట్ వచ్చేసి ఈ రోల్ ఆఫ్ వాటర్ అండ్ గ్యాసియస్ని అంటే వీటి మీద వర్క్ చేయడం జరుగుతుందన్నమాట. అలాగే సమ్ అదర్ ఫ్యాక్టర్స్ గురించి కూడా వర్క్ చేయడం జరుగుతుంది. ఈ ఫ్యాక్టర్స్ వచ్చేసి ఫోటోసింథసిస్ ప్రాసెస్ని అఫెక్ట్ చేస్తాయన్నమాట. అండ్ లైట్ అండ్ ఫోటోసింథసిస్. In Priestley's time, scientists didn't understand about energy, but later much was discovered about it. If energy is released when carbon dioxide and water is formed by combining oxygen with carbon and hydrogen, then what about the reverse? What about forming oxygen again and putting it back in the air? Eventually, scientists learned that the energy situation would also reverse. ఆక్సిజన్ ఫార్మేషన్ వుడ్ యూజ్ అప్ ఎనర్జీ. సో ప్రిస్ట్లే కాలంలో సైంటిస్ట్ వచ్చేసి ఎనర్జీ గురించి అర్థం చేసుకోలేకపోయారన్నమాట. తర్వాత చాలా డిస్కవరీస్లో బయటికి రావడం జరుగుతుంది.
అండ్ ఎప్పుడైతే కార్బన్ డైఆక్సైడ్ అలాగే వాటర్ అనేవి ఫామ్ అవుతాయో, అంటే ఎనర్జీ రిలీజ్ అయినప్పుడు కార్బన్ డైఆక్సైడ్ అలాగే వాటర్ అనేది ఫామ్ అవుతాయో, దేని ద్వారా? కాంబినేషన్ ఆఫ్ ఆక్సిజన్ కార్బన్ అండ్ హైడ్రోజన్లో. సో ఆ విధంగా కార్బన్ డైఆక్సైడ్ అనేది వాటర్ ఫామ్ అవుతూ ఉంటాయి. సో ఇక్కడ రివర్స్లో ఏమై ఉంటుంది, ఆక్సిజన్ తిరిగి మరలా మనకు హెయిర్లోకి బ్యాక్ రావడానికి ఏ విధంగా ఫామ్ అవుతుంది, అండ్ నెక్స్ట్ ఎనర్జీ సిచ్యువేషన్ యొక్క రివర్స్ ఏ విధంగా ఉంటుందని చెప్పి సైంటిస్ట్ లెర్న్ చేయడం జరుగుతుందన్నమాట. సో ఇక్కడ ఆక్సిజన్ ఫార్మేషన్లో ఎనర్జీని యూజ్ చేసుకోవడం జరుగుతుంది. దట్ మీన్స్ ఇఫ్ ప్లాంట్స్ ఫార్మ్ ఆక్సిజన్ దే హ్యావ్ టు గెట్ ఎనర్జీ టు మేక్ ఇట్ పాసిబుల్. వేర్ డిడ్ ద ఎనర్జీ కమ్ ఫ్రమ్? సో ఫర్ ఎగ్జాంపుల్ ఏం చెప్తున్నానంటే, ప్లాంట్స్ అనేవి ఆక్సిజన్ని ఫామ్ చేసినట్టయితే సో వాటికి కావాల్సినటువంటి ఎనర్జీ పాసిబుల్గా కలిగి ఉండాలి. సరే ఈ ఎనర్జీ వాటికి ఎక్కడి నుంచి వస్తుంది? ఏ డచ్ సైంటిస్ట్ జాన్ ఐజెన్హౌస్ ఫౌండ్ ద ఆన్సర్. హీ స్టడీడ్ ద వే ఇన్ విచ్ ప్లాంట్స్ ఫార్మ్డ్ ఆక్సిజన్. ఇన్ 1779 హీ నోటీస్డ్ దట్ ఇట్ హ్యాపెండ్ ఓన్లీ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ లైట్. ఇన్ ఆన్ ఎక్స్పెరిమెంట్ విత్ ద అక్వాటిక్ ప్లాంట్ హైడ్రిల్లా హీ అబ్జర్వ్డ్ దట్ ఇన్ బ్రైట్ సన్లైట్ స్మాల్ బబుల్స్ ఫార్మ్డ్ అరౌండ్ ద గ్రీన్ పార్ట్స్ వైల్ ఇన్ ద డార్క్ దే డిడ్ నాట్ ఫార్మ్. హీ ఆల్సో ఫౌండ్ దట్ ద గ్యాస్ ప్రెజెంట్ ఇన్ ద బబుల్స్ వాస్ ఆక్సిజన్. సో ఒక డచ్ సైంటిస్ట్ జాన్ ఐజెన్హౌస్ అనేటువంటి సైంటిస్ట్ ఒక ఆన్సర్ని కనుగొన్నాడు అనమాట. ఏంటి అంటే, సో ఏంటి అంటే ప్లాంట్స్ ఆక్సిజన్ని ఏ విధంగా ఫామ్ చేస్తాయో ఆ విధంగా తను స్టడీ చేస్తూ వచ్చాడనమాట. ఏంటి అంటే 1779లో తను ఒక నోటీస్, అంటే తను గమనించాడనమాట. ఏంటి అంటే ప్రెజెన్స్ ఆఫ్ లైట్లో ఏం జరుగుతుందో గమనించడం జరుగుతుంది. సో ఈ ఎక్స్పెరిమెంట్లో అక్వాటిక్ ప్లాంట్ హైడ్రిల్లాని అబ్జర్వ్ చేశాడు. ఏంటి అంటే బ్రైట్ సన్లైట్లో అలాగే అబ్జర్వ్ చేసినప్పుడు స్మాల్ బబుల్స్ అనేవి ఫామ్ అవుతున్నాయన్నమాట. ఎక్కడ? ఈ గ్రీన్ పార్ట్స్ చుట్టూ. సో డార్క్లో పెట్టినప్పుడు ఎటువంటి చేంజెస్ని గమనించలేకపోయాడు. అలాగే ఈ గ్యాస్ బబుల్స్గా ఉంటుంది కదా, గ్యాస్ అనేది బబుల్స్ రూపంలో ఫామ్ అయి ఉంటుంది కదా, దాన్ని ఆక్సిజన్ అని కనుక్కోవడం కూడా జరుగుతుంది. ఇట్ వాజ్ ఫర్దర్ కన్ఫర్మ్డ్ వెన్ ఎంగల్ మ్యాన్ ఇన్ ద ఎర్లీ 20th century ఇండైజినస్లీ డిటెక్టెడ్ ద పాయింట్ ఆఫ్ మ్యాక్సిమమ్ రేట్ ఆఫ్ ఫోటోసింథసిస్. హీ యూజ్డ్ ఏ స్ట్రాండ్ ఆఫ్ ఆల్గే అండ్ ఎక్స్పోజ్డ్ ఇట్ టు డిఫరెంట్ కలర్స్ ఆఫ్ లైట్. He then used oxygen sensitive bacteria and found they crowd around areas illuminated with red and blue rays of light. This led to more studies on effect of light on photosynthesis, the role of different colored compounds called pigments in plants and utilization of light energy. So further ga Engelmann 20th century డిటెక్ట్ చేయడం జరుగుతుంది అనమాట. ఏంటి అంటే ఫోటోసింథసిస్ మ్యాక్సిమం రేట్ని తను డిటెక్ట్ చేయడం జరుగుతుంది. సో అతను ఒక ఆల్గేని యూజ్ చేశాడు, అలాగే దాన్ని డిఫరెంట్ కలర్స్ ఆఫ్ లైట్కు ఎక్స్పోజ్ చేయడం జరుగుతుంది అనమాట. లైక్ డిఫరెంట్ కలర్స్ ఆఫ్ లైట్ అంటే రెయిన్బో కలర్స్ అని చెప్పుకోవచ్చు. సో ఇక్కడ అతను ఆక్సిజన్ని యూజ్ చేయడం జరుగుతుంది అండ్ సెన్సిటివ్ బ్యాక్టీరియా, ఆక్సిజన్ సెన్సిటివ్ బ్యాక్టీరియాని యూజ్ చేస్తాడనమాట. తర్వాత తను ఏం కనుగొంటాడు అంటే, ఈ ఏరియాస్ చుట్టూ రెడ్ అండ్ బ్లూ రేస్ ఆఫ్ లైట్ని ఇల్యూమినేట్ చేస్తాడు. సో ఈ విధంగా తన యొక్క స్టడీస్ అనేవి ఫోటోసింథసిస్ ప్రాసెస్లో లైట్ యొక్క ఎఫెక్ట్ అనేది చూపుతుందన్నమాట. అలాగే రోల్ ఆఫ్ డిఫరెంట్ కలర్స్, కలర్డ్ కాంపోనెంట్స్ ఉంటాయి కదా, ఐ మీన్ పిగ్మెంట్స్, ప్లాంట్స్లో ఉన్నటువంటి పిగ్మెంట్స్, వీటి యొక్క రోల్ ఏ విధంగా ఉంటుంది, అలాగే లైట్ ఎనర్జీ యొక్క యూటిలైజేషన్ ఏ విధంగా ఉంటుందని చెప్పి మొత్తం కనుక్కోవడం జరుగుతుంది. సో ఈ విధంగా మనం ఇక్కడ దాకా ఒక ప్రాసెస్ వరకు వచ్చాం. అండ్ నెక్స్ట్ ల్యాబ్ యాక్టివిటీ అండ్ రిమైనింగ్ లెసన్ నెక్స్ట్ వీడియోలో కంటిన్యూ చేస్తా. థ్యాంక్ యూ. సో ఈ వీడియోలో మీకు ఏమన్నా డిస్టర్బెన్స్ అనేవి కలిగింటే బికాస్ ఆఫ్ మై అట్మాస్ఫియర్ సిచ్యువేషన్స్, సో సారీ ఫర్ దట్.